హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ వద్ద ఉన్నటువంటి ఓల్డ్ ప్రోడక్ట్ అంటే పాత వస్తువు ఏదైనా ఉందనుకోండి, దానిని ఓఎల్ఎక్స్లో ఎలా సేల్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మీ దగ్గర ఒక ఫోన్ ఉండొచ్చు, లేకుంటే ఫ్రిడ్జ్, ఏసీ, ఏదైనా సరే, ఏ వస్తువు అయినా సరే దాన్ని మీరు సేల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఓఎల్ఎక్స్ అనే యాప్ ఉంది. దీని ద్వారా మీరు ఆన్లైన్లో మీ పాత వస్తువుని ఎవరికైనా అమ్మేయచ్చు అన్నమాట, సేల్ చేయొచ్చు. అయితే ఆ సేల్ చేసే విధానం ఎలానో నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. అయితే మీరు యాప్ను రిజిస్టర్ ఎలా చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకున్నాక మీ యొక్క ప్రోడక్ట్ని అందులో ఎలా అప్లోడ్ చేయాలి, టైటిల్ ఎలా ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా ఇవ్వాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో నేను అందిస్తాను. సో మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, మీ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ పైన సెర్చ్లో ఓఎల్ఎక్స్ అని టైప్ చేయండి. ఓఎల్ఎక్స్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ వన్ యాప్ వస్తుందన్నమాట ఇన్స్టాల్ అని. ఇది ఓఎల్ఎక్స్ కాదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడానికి కింద నేమ్ ఉంటుంది, ఓఎల్ఎక్స్ గ్లోబల్ బీబీ అని ఉంటుంది. సో ఇది ట్రస్టెడ్ యాప్ అన్నమాట. సో ఇది చెక్ చేసుకున్నారు కదా, ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అంటే ఫస్ట్ మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, వన్స్ యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ అని వస్తుందన్నమాట. సో ఓపెన్పై క్లిక్ చేయండి, యాప్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అయితే ఇందులో ఫస్ట్ మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. సో లాగిన్ కావాలంటే ఇక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి, మీ ఫోన్ నెంబర్తోటైనా లాగిన్ అవ్వచ్చు, లేకుంటే మీకు గూగుల్ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, దాని ద్వారా లాగిన్ అవ్వచ్చు. అది కాకుంటే ఫేస్బుక్ ఆప్షన్ కూడా ఉంది, ఫేస్బుక్ అకౌంట్ నుంచి కూడా మనం లాగిన్ కావచ్చు. సో మీరు ఇందులో దేని ద్వారా లాగిన్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే మొబైల్ నెంబర్, నా ఫోన్ నెంబర్ నుంచి లాగిన్ అవుతున్నాను. సో ఫస్ట్ వన్ కంటిన్యూ విత్ ఫోన్ అనేది క్లిక్ చేయండి. అయితే ఇక్కడ అలో క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ యొక్క ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఎంటర్ యువర్ కన్ఫర్మేషన్ కోడ్. మన మొబైల్కి ఒక ఓటీపీ లాగా ఒక కోడ్ వస్తుంది అన్నమాట. సో ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేమ్ అడుగుతుంది. సో మనం ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి మీరు మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అయితే ఇక్కడ వేర్ డూ యూ వాంట్ టు బై ఆర్ సెల్ ప్రోడక్ట్స్, అంటే మీరు ఏ లొకేషన్లో మీ వస్తువుల్ని కొనడం కానీ అమ్మడం కానీ చేయాలనుకుంటున్నారు అనే ఇక్కడ అడుగుతుంది అన్నమాట. అయితే మనం లొకేషన్ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే అరౌండ్ మీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది అన్నమాట. సో ఆ యాక్సెస్ యాక్సెప్ట్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ యొక్క లొకేషన్ని తీసుకుంటుంది అన్నమాట. ఓకే, ఇది యాప్ యొక్క ఇంటర్ఫేస్, అంటే హోమ్ పేజీ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి కనిపిస్తున్నవన్నీ వేరే వాళ్ళు సేల్ చేసుకున్నాం అన్నమాట, అంటే వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఏదైనా వస్తువు కావాలనుకుంటే ఇక్కడ చూసుకొని కొనుక్కోవచ్చు, లేదా మన వస్తువుని సేల్ చేయాలనుకుంటే సేల్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇందులో వీడియోలో చెప్పేది కూడా మన ప్రోడక్ట్ని సేల్ చేయడం ఎలా, అదే కదా. సో ఇక్కడ కింద ఆప్షన్స్లో సేల్ ఉంది, మై యాడ్స్, అకౌంట్స్, చార్ట్, హోమ్. సేల్ అంటే ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వాట్ ఆర్ యూ ఆఫరింగ్, అంటే మీరు ఏం అమ్మాలనుకుంటున్నారు, ఏం ప్రోడక్ట్ సేల్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఇచ్చారనమాట. కారు, మొబైల్, బైక్, జాబ్, ప్రాపర్టీస్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, మోర్ కేటగిరీ, అంటే మనం ఏ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నామో ఆ కేటగిరీని ఇందులో ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మోర్ కేటగిరీస్ ఆప్షన్ కూడా ఉంది, ఇందులో ఇంకా అన్నీ వస్తాయన్నమాట. సో ఇది క్లిక్ చేస్తే ఇవన్నీ వచ్చాయి. సో నేను ఇందులో సేల్ చేయాలనుకుంటుంది కంప్యూటర్ వెబ్ క్యామ్ అన్నమాట. సో మీరు ఏది సేల్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. మొబైల్ కావచ్చు, ప్రాపర్టీస్, బైక్, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సో నేను వెబ్ క్యామ్ సేల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎలక్ట్రానిక్స్ అప్లయన్స్పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక ఇక్కడ సబ్ కేటగిరీస్ వస్తాయన్నమాట. ఈ ఎలక్ట్రానిక్స్లో మళ్ళీ టీవీ, వీడియో, ఆడియో, కిచెన్, కంప్యూటర్కి సంబంధించి, కెమెరాకి సంబంధించి, ఇలా ఫ్రిడ్జెస్, ఏసీస్, వాషింగ్ మిషన్స్, హార్డ్ డిస్క్, కంప్యూటర్ యాక్సెసరీస్, ఇలా కొన్ని కేటగిరీస్ ఇచ్చారు. ఇందులో కంప్యూటర్ యాక్సెసరీస్ అనేది వెబ్ క్యామ్కి సంబంధించింది కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను. ఇది క్లిక్ చేశాక ఇక్కడ మీ యొక్క ప్రోడక్ట్ టైటిల్ నేమ్ ఇవ్వాలన్నమాట. అయితే మీరు ఏమి సేల్ చేయాలనుకుంటున్నారో దాని నేమ్ ఇవ్వండి. సో నేను వెబ్ క్యామ్ కాబట్టి వెబ్ క్యామ్ హెచ్డి కెమెరా అని ఇచ్చాను. ఇక్కడ మీరు మినిమం 10 అక్షరాల కంటే ఎక్కువ టైప్ చేయాలి, తక్కువ చేస్తే తీసుకోవాలన్నమాట. 10 లెటర్స్ ఉండాలన్నమాట. ఓకే, ఇది టైటిల్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లోకి రండి. డిస్క్రిప్షన్లో 4000 లెటర్స్, 4096 లెటర్స్ వరకు మనం టైప్ చేసుకోవచ్చు.
అయితే మీరు ఆ ప్రోడక్ట్ గురించి వివరించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రాయాలి. కండిషన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇందులో డిస్క్రిప్షన్లో రాయాలన్నమాట. సో దానికోసం వెబ్ క్యామ్ కాబట్టి లాజిటిక్స్ వెబ్ క్యామ్ ఇది. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఫోన్ చేసి అడుగుతారు కాబట్టి దానికోసం మీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ రాశాక ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మన యొక్క ఫోన్ ఫొటోస్లోకి తీసుకెళ్తుంది అన్నమాట, మన ఫోన్లో ఉన్న ఫొటోస్లోకి. అయితే మీరు ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ని మొబైల్ తోటి ఫొటోస్ తీసి పెట్టుకోండి. సో నేను ఆల్రెడీ ఫోటో తీసి పెట్టాను కాబట్టి ఇక్కడ నేను అప్లోడ్ చేయాలనుకుంటున్న ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది ఒకటి అండ్ ఇది ఒకటి, ఈ రెండు ఫొటోస్ని నేను ఆ యాడ్లో అప్లోడ్ చేస్తున్నాను. అయితే సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అయితే దాని యొక్క ప్రైస్ అడుగుతుంది, అంటే ఎంతకు అమ్మాలనుకుంటున్నారు మీరు. అయితే నేను 3000కి కొన్నాను, 2000కి అమ్మాలనుకుంటున్నాను. ఓకే, అమౌంట్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లొకేషన్ అడుగుతుంది, అంటే మీరు ఏ ఏరియాలో దాన్ని సేల్ చేయాలనుకుంటున్నారు. అంటే పర్టికులర్గా ఒక ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో. అయితే మీరు ఉంటున్న మీరు మీ ప్రోడక్ట్ని ఏ ఏరియాలో సేల్ చేయాలనుకుంటున్నారు అది సెలెక్ట్ చేసుకోండి. దానికోసం ఇక్కడ లొకేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యొక్క లొకేషన్ ఎక్కడో అది సెలెక్ట్ చేసుకోండి. సో నా లొకేషన్, నేను ఇవన్నీ ఎగ్జాంపుల్కే చెప్తున్నాను, ఇందులో పెట్టేవి రియాలిటీ కాదు. అండ్ హైదరాబాద్ చందానగర్. సో లొకేషన్ సెట్ చేశాక నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ నేము మొబైల్ నెంబరు చూసుకొని పోస్ట్ నవ్వన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, కంగ్రాచ్యులేషన్స్, యువర్ యాడ్ విల్ బీ గో లైవ్ షార్ట్లీ. అంటే ఒక 2-3 మినిట్స్లో మన యాడ్ అనేది లైవ్లోకి వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. అయితే మీరు త్వరగా సేల్ చేయాలనుకోండి, ఇక్కడ సేల్ ఫాస్టర్ నవ్ అనే ఆప్షన్ ఉంది. అంటే మీ యొక్క యాడ్ని త్వరగా సేల్ చేయాలి అనుకుంటే మీరు కొంత అమౌంట్ని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే దానికోసం మీరు సేల్ ఫాస్టర్ నవ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫ్యూచర్ యాడ్ 30 డేస్కి 1099 రూపీస్, 15 డేస్ అయితే 599 రూపీస్. ఓకే, యాడ్ అప్రూవ్డ్, మన యాడ్ కూడా అప్రూవ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 7 డేస్కి 399 రూపీస్, అంటే మనం అమౌంట్ అనేది పే చేయాలన్నమాట. ఇప్పుడు మీరు 30 డేస్కి పెట్టుకుంటే 1099 రూపీస్ మీరు పే చేయాలి, కింద అదే 7 డేస్ అయితే 399 రూపీస్ పే చేయాలి. ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి అమౌంట్ గూగుల్ పే ఆర్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ వేరే నుంచైనా పే చేసుకోవచ్చు. వద్దు నాకు ఫ్రీ యాడ్ కావాలనుకుంటే జస్ట్ మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసాక ఇక్కడ ప్రివ్యూ యాడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన యాడ్ ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది, యాక్టివేట్ అయిపోయింది, ఇలా చూపిస్తుంది అన్నమాట మన యాడ్. యాడ్ కూడా ఎక్స్పిరేషన్ 4th వరకు ఉంటుంది, అంటే ఓన్లీ 1 మంత్ వరకే యాడ్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇది హోమ్ పేజ్కి వచ్చి మన యాడ్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ కింద హోము, చాట్స్, సేలు, మై యాడ్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. మై యాడ్స్ క్లిక్ చేస్తే మనం పెట్టినటువంటి ప్రోడక్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే ఇందులో ఇది యాక్టివ్లో ఉంది, ఒకవేళ మీకు యాక్టివ్లో లేకుంటే అండర్ ప్రాసెస్ అని చూపిస్తుంది అన్నమాట. సో ఇది మన యాడ్. సో ఇక్కడ ఎంతమంది చూశారు, ఎంతమంది లైక్ చేశారు అనేది కూడా చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క ప్రోడక్ట్ని ఆన్లైన్లో సేల్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్స్ని తెలియజేయండి, నేను 100% రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.